దేశంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు సైకిల్ ర్యాలీ చేపట్టాయి. రాహుల్ సహా ప్రతిపక్ష ఎంపీలు సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. అంతకుముందు కాన్స్టిట్యూషన్ క్లబ్లో వీరంతా అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్వాద్ పార్టీ, ఆర్జేడీ ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడే ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా వారితో రాహుల్ సమాలోచనలు జరిపారు. విపక్షాలు ఐకమత్యంగా ఉండాలని, అప్పుడే మన గళాన్ని స్పష్టంగా వినిపించగలమని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అనంతరం కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి రాహుల్, ఇతర నేతలు సైకిల్ ర్యాలీ చేపట్టారు.